ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మార్నింగే నేను లేవగానే మీతో డే అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు అయితే బుజ్జి డ్యూటీకి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్, అంటే ఈరోజు ఎగ్జామ్ డ్యూటీ ఏదో ఉందన్నమాట. సో దాని గురించి ఈరోజు కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి నా డే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు నేను అవుటింగ్ కూడా వెళ్తాను, అది కూడా చూసేయండి. అండ్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, అవి మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి నా డే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తాను, అసలు మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను మిస్ అవ్వకుండా వీడియో అనేది కంప్లీట్గా అయితే చూసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నేనైతే అంటే బుజ్జి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు కదా, సో నన్ను ఇప్పుడే లేపారనమాట. హాలిడేస్ కాబట్టి మనం ఇలా లేవడం, స్కూల్ టైమింగ్స్ అయితే 4-5 వల్ల లేవాల్సి ఉంటుంది. బట్ ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయే టైం అయితే దగ్గరికి వచ్చింది, నేను కూడా కొంచెం ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ కూడా ఎగ్స్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను, సో కాబట్టి కొంచెం ఎక్కువగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఎగ్స్ ట్రే అనేది చాలా ఎక్కువ ఎగ్స్ అయితే పడతాయి అనమాట, 32 ఎగ్స్ అలా పడతాయి. నేను ఇది మీషోలో తీసుకున్నాను, ఇది చాలా బాగుంటుంది. కానీ సారీ, నేను ఎగ్ మర్చిపోయి మీతో వీడియో షూట్ చేస్తే ఎగ్ని పడేసాను, ఏం కాలేదులేండి. సో ఇది ఏంటంటే కొంచెం బాక్స్ పెద్దదిగా ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, దీన్ని అవుట్ సైడే ఉంచాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ పరంగా అయితే ఇది అంత యూజ్ కాదు. ఇప్పుడు డిమార్ట్లోను మీషోలో కూడా చిన్నవి వస్తున్నాయి, అవైతే ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి. చిన్నవైనా ఒక 2 కొనుక్కుంటే చక్కగా లోపల పెట్టుకోవచ్చు. బట్ ఇది చాలా పెద్ద బాక్స్ అయితే ఉందన్నమాట, 380 రూపీస్గా 300 అనుకుంటా, 300కి ఎంత తీసుకున్నాను ఈ బాక్స్ అనేది. బట్ ఎగ్స్ బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి అది చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ దీన్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద అది పెడుతున్నాను అనమాట. మొత్తానికి అయితే ప్రైస్ అయితే ఇంకా లేవలేదు, ఎగ్స్ అయితే ఫస్ట్ బాయిల్ చేసేసాను. ఇదిగో చూడండి ఎలా పడుకుందో. సో సన్నీ అయితే లేడు, ఊరు వెళ్ళాడు హాలిడేస్కి. ఇప్పుడు వచ్చేసి 2 డేస్ కంప్లీట్ అయింది, మేబీ రోజు ఈరోజు కానీ రేపు కానీ వచ్చేస్తాడనమాట. సో ఈవిడతోనే నా డే అనమాట, ఫుల్ డే ఎలా ఉంటుందో తెలీదు. సో నైట్ ఏమో లేట్ అయిపోతుంది పడుకోవడం, హాలిడేస్ కదా ఎర్లీగా పడుకోవట్లేదు. ఆఫ్టర్నూన్ పడుకోబెడితే ఈవినింగ్ టైమ్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం అనమాట. సో అలా అవుతుంది. అండ్ ఇంకా తిన నిద్ర లేపుదాం అనే లోపు నా మేనకోడలు అనమాట, తను వచ్చింది ఇంటికి. సో ఆడుకుందాం అనేసి చెప్పి వీళ్ళిద్దరు అన్నిలు ఊరు వెళ్ళారనమాట, అందుకే వీళ్ళిద్దరు ఇలా కలుసుకుని ఆడుకోవడం. అది వస్తా దోశలు తెచ్చిందనమాట. నేనైతే ఓట్స్ చేయమని అడిగింది రాత్రి ప్రైజ్, సో ఓట్స్ చేద్దామని చెప్పేసి నేను ఇంకే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు. బుజ్జి కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ రానని చెప్పారు. మేమిద్దరమే కదా చక్కగా ఓట్స్ చేసేసుకుందామనేసి అనుకున్నాను, దోశలు వచ్చింది. అయినా సరే నాకు ఓట్స్ కావాలందనమాట. సో మొత్తానికి మళ్ళీ ఇద్దరికి నేనైతే ఓట్స్ ప్రిపేర్ చేశాను, లేచి బ్రష్ చేయమని చెప్తున్నాను అనమాట. ఇంకా పాపం నిద్ర మొత్తం అయితే వదలలేదు. అండ్ మొత్తానికి ఎగ్ అయితే బ్రష్ చేసింది, ఫస్ట్ అయితే ఎగ్ ఇచ్చేసాను. పిల్లలకి కంపల్సరీ డైలీ వన్స్ ఎగ్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఎర్లీ మార్నింగ్. ఎంత వీక్నెస్ ఉన్నా పిల్లల్లో ఇలాంటివి కొంచెం స్ట్రెంత్గా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఫస్ట్ అయితే పాలు అయితే మనం నార్మల్గా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు పాల్లో ఒక హాఫ్ కూడా కాదు పావు కప్పు ఓట్స్ వేస్తే సరిపోతుంది అనమాట. అవి ఏంటంటే లైక్ సేమియాలా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా దీంట్లో హనీ కలుపుకొని తినేయచ్చు. పాలు మరిగిన తర్వాత మనం ఓట్స్ దానికి తగ్గ క్వాంటిటీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక జస్ట్ 2-3 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇదిగోండి ఓట్స్ నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను అనమాట, ప్యాకింగే తెచ్చుకుంటాను. సఫోలో ఓట్స్ అనమాట, ఇవి ప్లెయిన్ ఓట్స్, ఏం మసాలా మిక్సింగ్ అలా ఏం ఉండవు. సో అదనమాట, ఇది చాలా ఇష్టపడుతుంది, బాగా తింటుంది అనమాట. ప్రైజ్ ఇలా చూడండి, కొంచెం థిక్గా వస్తుంది అంటే పాయసం లాగా. అప్పుడు నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తాను అనమాట, టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్కి బ్రేక్ఫాస్ట్కి అనమాట డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని, అండ్ హనీ కానీ డేట్స్
డేట్స్ కూడా మిక్స్ చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. అలా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మిల్క్ అనేది చాలా తక్కువ క్వాంటిటీయే కాబట్టి వెయిట్ లాస్ అవుతామా అనే డౌట్ ఉండొచ్చు, కానీ అవుతాము, పర్లేదు. మిల్క్ కూడా మన బాడీకి చాలా అవసరం. ఓవర్గా కాకుండా ఫ్యాట్ ఫ్రీ మిల్క్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలాంటి వాటితో మనం ఓట్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని డైట్ కూడా ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళిద్దరికీ అయితే నేను ప్రిపేర్ చేసేసాను, బౌల్లో కూడా వేసాను అనమాట. ఇప్పుడు చూడాలి, కొంచెం వేడిగా ఉంది. ఇదేంటంటే చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఊదుకుంటూ తినేస్తేనే బెటర్, సూపర్ ఉంటుంది. తిన్న ప్రైజీ టేస్ట్ చేసావా? ఎలా ఉందో చెప్పు. మార్నింగ్స్ తెచ్చాం కదా, ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేశాను, బాగుంది కదా. సో జార్ అనేది చాలా బాగుంది. సో దీంట్లో వాటర్ వేద్దాం. ఇది ఎన్ని లీటర్లో కూడా నాకు ఐడియా లేదు యాక్చువల్లీ, అది తెలిసి ఒక 1.5 లీటర్ ఉంటుందా అనుకుంటున్నాను. చూడండి, వాటర్లో ఏమున్నా డాట్ ఉన్నా క్లియర్గా ఇందులో కనిపించిపోద్ది అనమాట చక్కగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆన్లైన్లో కుర్తీ అనేది ఆర్డర్ చేశాను మీషోలో. ఇదేంటంటే యాక్చువల్లీ సైడ్ 2 సైడ్స్ కట్స్ వస్తాయన్నమాట. మనం జీన్స్ మీద కానీ యాంకిల్ అండ్ లెగ్గిన్స్ పైన కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. యాంకిల్ అండ్ లెగ్గిన్స్ కన్నా లైక్ జీన్స్ మీద అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే మెరూన్ కలర్ నేను ఆర్డర్ చేశాను. ఎలా వస్తుందో ఏంటో అనేసి కొంచెం భయం అనమాట. బట్ కాస్ట్కి తగ్గట్టు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఇది చూసిన తర్వాత నేను మీడియం సైజ్ ఆర్డర్ చేశాను. మీడియం అని అక్కడ లేబుల్ ఉంది కానీ చాలా ఫ్రీ సైజ్ ఇచ్చేసినట్టు అనిపించింది అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎం పెట్టినా నాకు కరెక్ట్గా సరిపోతాయి. సో బట్ ఇదేంటంటే నేను మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ వేసేసుకున్నాను కూడా, బాగుందిలేండి. వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది, సమ్మర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్కి మళ్ళీ ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో ఇంట్లో లైటింగ్కి కలర్ ఇలా కనిపిస్తుంది, కానీ ఇంకొంచెం బాగానే ఉందిలేండి, పర్లేదు, బెటర్గానే అనిపించింది. బాడీ పార్ట్కి అయితే లైనింగ్ ఇచ్చాడు కానీ బాటమ్ పార్ట్కి ఇంకా లైనింగ్ ఉండదన్నమాట. సో ఈ విధంగా ప్రిల్స్ అయితే వచ్చేస్తాయి, అటు ఇటు కట్స్ అనేది వస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చి డిస్ప్లేలో చూసి ఆర్డర్ చేశాను, పర్లేదు. ఒక 70% అయితే నాకు నచ్చింది, మిగతా 30% అయితే నచ్చలేదు. 343 అనమాట ప్రైస్ వచ్చేసి. అండ్ ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 4:30 అలా అవుతుంది. మొత్తానికి మేమైతే రెడీ అయిపోయాము. అండ్ బుజ్జి ఏదో జోక్ వేస్తే నేను నవ్వుతున్నాను అనమాట. చాలా జోక్స్ వేస్తారు నిజంగా, మీకు ఎప్పుడైనా షేర్ చేయాలి మాత్రం మామూలుగా. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం 5 అవుతుంది ఫ్రెండ్స్, అయినా కూడా ఎండ బగబగా ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట కదిమ్స్ చెప్పులు కొనడానికి. సో చెప్పులు కూడా మీకు చూపించాలా అంటే చూపిస్తాను, ఎందుకంటే లేడీస్కి చాలా చాలా యూజ్ అయ్యేదన్నమాట. నేనైతే మెయిన్ రోడ్ వెళ్ళిపోతున్నాను ఈరోజు. యాక్చువల్లీ సండే రోజు, సండే బజార్ ఉంటుంది. బట్ ఏంటంటే నేను చెప్పులు అవి కొనుక్కున్న తర్వాత మీకు ఒకసారి సండే బజార్ చూపిద్దాం కంప్లీట్గా అనుకున్నాను. బట్ క్లైమేట్ కూడా సహకరించలేదు, రెయిన్ పడిపోయింది అనమాట. సో ఎక్కడ రెయిన్ పడింది, నేను ఎక్కడి వరకు షేర్ చేశాను అనేది చూడండి కంప్లీట్గా. నిజంగా ఇక్కడ షాపింగ్ అయితే మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ చాలా వరకు ఐటమ్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే బెస్ట్ అండ్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మనం కొనుక్కోవాలి. కొన్ని కొన్ని క్వాలిటీ లేనివి కూడా ఉంటాయన్నమాట. సో అలా మనం చెక్ చేసుకుని కొనుక్కోవాలి. ఇక్కడైతే ప్యాంట్లు, జీన్స్, కుర్తీస్ ఇవన్నీ కూడా
50కి 100కి అమ్ముతూ ఉంటారు అన్నమాట. స్వెటర్స్, నైటీస్, ఫ్రాక్స్ చాలాసార్లు నేను సండే బజార్ మీతో షేర్ చేశాను కదా. ఇక్కడ టెడ్డీ బేర్స్ అంటే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. బట్ టూ మచ్ ప్రైస్ అయితే మనకు చెప్తారు, దాన్ని మనం చాలా బేరం ఆడి మనం అనుకున్న ప్రైస్కి తీసుకురావాలన్నమాట. సో ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఏం షేర్ చేస్తానంటే, కదీమ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అప్పుడప్పుడు ఒక 50% డిస్కౌంట్తో అలా పెడతా ఉంటారు. సో అలాంటి టైంలో తీసుకుంటే మనకి బ్రాండెడ్వి తీసుకోవడం వలన కొన్ని ఇయర్స్ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. నిజంగా ట్రస్ట్ మీ, నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను. సో కదీమ్స్ ఇలా మనకి ఒక స్టేజ్లో పెట్టి దానిపైన షాప్ మధ్యలో పెడతారనమాట. చూడండి, స్లిప్పర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో బ్రాండెడ్వి కాబట్టి ఒక్కొక్క కంపెనీ ఉంటాయి, బ్రాండెడ్ కంపెనీస్, అవన్నీ కూడా ఇలా ట్యాగ్స్ ఉంటాయన్నమాట. దానికి మనకి ఎంత డిస్కౌంట్ ఉంది, ఎంత తక్కువకు వస్తుంది అనేది మనం అక్కడ అడగొచ్చు, అడిగితే చెప్తారనమాట. అప్పుడు నచ్చితే మనం తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఇక్కడ నేను తీసుకున్నవి నాకు చాలా కాలం వస్తాయన్నమాట. నేను ఒక 2-3 ఇప్పుడు మనం తక్కువ ప్రైస్ పెట్టి ఎన్ని రకాల చెప్పులు తీసుకున్నా మనకి వెంటనే పాడైపోతే మళ్ళీ ఇంకొక జత ఎలాగ కొనుక్కోవాలి కదా. అదేదో ఒక 2 ఇలాంటి కంపెనీ ఐటమ్స్ తీసుకుంటే మనకి చక్కగా చాలా ఎక్కువ కాలం వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని రకాల షూ ఐటమ్స్, అండ్ వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పెడతారు, రెగ్యులర్గా ఉండదు. సో కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి చెప్పులు మంచివి, బ్రాండెడ్వి తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలి అనుకుంటే, తక్కువ ప్రైస్ అన్నాను కదా అని మరీ తక్కువ అని ఏం కాదు. సో ఇప్పుడు సపోజ్ ఒక 700 రూపీస్ అలా ఉందనుకోండి చెప్పులు వచ్చేసి, కంపెనీ బ్రాండెడ్వి మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో. సో అలాంటి ఎక్కువ ప్రైస్ ఉన్నవి మనకి ఇప్పుడు 700 రూపీస్ అనుకోండి 450 అలా వస్తుంది అన్నమాట. సో అలా ఉంటుంది ప్రైస్ అనేది. దాన్ని బట్టి మనం ఒక 2 జతలు కొనుక్కున్న అస్తమాట కొనుక్కునే పని ఉండదు. ఇక్కడ ఓన్లీ ఆ టేబుల్ పైన పెట్టినవి మాత్రమే ఆఫర్లో ఉంటాయి. ఇవైతే మళ్ళీ అసలు ప్రైజెస్తోనే అమ్ముతారనమాట, 1000 అబౌ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కానీ నేను ఇవి ఎప్పుడు కొనలేండి, ఆఫర్లో పెట్టినప్పుడు నాకు చెప్పులు లేనప్పుడు ఆఫర్ పెట్టారా లేదా 2-3 సార్లు నేను చెక్ చేశాను. మొన్న వచ్చినప్పుడు లేదనమాట, పెట్టి 3 డేస్ అవుతుంది, ఇంకా ఆఫర్ ఉంది. సో కాబట్టి మీరు చక్కగా మెయిన్ రోడ్లోనే ఇక్కడ ఏమంటారు, మీకు అడ్రస్ కూడా చూపించాను, అదీరా రెస్టారెంట్ అనుకుంటా, మల్టీ కజిన్ రెస్టారెంట్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది కదీమ్స్ అని చెప్పేసి. మెయిన్ రోడ్లో మీరు అలా వెళ్తూ ఉంటే మీకు పక్కనే కనిపిస్తుంది అనమాట. చాలా రకాల స్లిప్పర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేనైతే 2 జతలు తీసుకున్నాను. ప్రైజ్ కూడా తీసుకుందాం అనుకున్నాను బట్ ప్రైజ్ని తీసుకుని రాలేదు కాబట్టి ఇంకా నేను, ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇది ఆఫర్లో లేదు, 999 అనమాట, 1000 రూపీస్. బట్ చాలా కంఫర్ట్గా చాలా అందంగా ఉందన్నమాట స్లిప్పర్స్ అనేవి. అండ్ పిల్లలవి, అలాగే షూస్ ఉంటాయి, యూనిఫామ్ షూస్ ఉంటాయి, సాక్సెస్ ఉంటాయి, అండ్ మెన్స్కి సంబంధించిన అన్ని రకాల చెప్పులు ఉంటాయి. అండ్ మెన్స్కి అయితే నా బ్రదర్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్ చూసేవాళ్ళు, ఇక్కడ షూస్ అయితే చాలా బాగుంటాయి. సో బ్రాండెడ్వి కాబట్టి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి డిస్కౌంట్స్తో ఇక్కడ కంపెనీకి సంబంధించిన షూస్, చెప్పల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎవరైనా నన్ను ఫాలో అయ్యే బ్రదర్స్ ఉంటే వాళ్ళు కూడా విజిట్ చేయమని అయితే నేను చెప్తాను, ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నచ్చింది సైజు లేకపోతే మనం ఆర్డర్ కూడా పెట్టొచ్చు, ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది అన్నమాట. సో అలా కూడా ఫెసిలిటీ ఉంటుంది. సో కాబట్టి మీకు ఎలా అనిపించింది, ఇలాంటివి చాలామందికి తెలియదు, నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. సో అందుకే నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇలాంటివన్నీ కూడాని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా సండే బజార్ మొత్తం చూద్దాం, ఒకసారి చుట్టేద్దాం అనేసరికి మబ్బు చూసారు ఎలా ఉందో, ఉరుములు అనమాట పెద్ద పెద్దవి. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము, నా బట్టలు కూడా మేడపైన ఉన్నవి తడిచిపోయి నేను ఇంటికి వెళ్ళేసరికి. సో ఇది వాళ్ళ బ్లాగ్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.